నా పేరు ఇంటూరు నాగిరెడ్డి అండి. పల్నాడు జిల్లా క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో మేము డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తున్నామండి. ఇప్పుడు కొత్తగా ట్రిల్లిస్ మెథడ్లో 2 ఎకరాలు ఇప్పుడే వేస్తున్నాము. ఈ తోట స్టార్ట్ చేయడానికి ముందు నేలంతా చక్కగా పదునుగా దున్నుకొని పశువుల ఎరువులో వేపపిండి, ఆమపిండి, ఈ ట్రైకోడర్మా విరిడి ఈ మందులన్నీ కలుపుకొని నీళ్లు చల్లి కొంత నీళ్ళలో పెట్టుకొని పట్టగప్పి అయితే ఈ బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందుతుందండి. తర్వాత ఈ సాళ్లల్లో మనం ఎత్తు బోదెలు తోలుకొని బోదెల్లో ఎరువేసుకొని తర్వాత ఈ బోదలు క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన తర్వాత నారు రెడీ అవ్వగానే నారు తీసుకొచ్చి నాటుతామండి. ఈ మనం ఇది వేయటానికి ముందుగా స్తంభాలు తయారు చేసుకొని లేదా కొనుక్కొని మనం వీలుని బట్టి 7 అడుగుల స్తంభాలు 9 అడుగుల స్తంభాలు తీసుకున్నామండి. 7 అడుగుల స్తంభాలు 2 అడుగులు భూమిలోకి బాతుతాం, 5 అడుగులు పైకి ఉంటుంది. అలానే 9 అడుగుల స్తంభాలు 2 అడుగులు భూమిలోకి పైకి 7 అడుగులు ఉంటుందండి. ఆ స్తంభం 9 అడుగుల స్తంభం, ఇవి 7 అడుగుల స్తంభాలు అండి. ఈ 9 అడుగుల స్తంభాలు ఎందుకు ఆడవలసి వచ్చిందంటే మనం భవిష్యత్తులో దీనికి లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసుకోవడానికి, సమ్మర్లో వాటర్ సిస్టమ్ పెట్టుకొని స్ప్రింక్లర్స్ ఇవన్నీ వేసుకోవడానికి కూడా సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పేసి మేము ఈ ఎత్తు స్తంభాలు వాడుతున్నామండి. ఈ స్తంభాలన్నీ మనం నేల తయారు చేసుకునే లోపు స్తంభాలు మనం పోయించుకొని రెడీ చేసుకుంటే దాంతోపాటు సైమల్టేనియస్గా నారు తయారు చేసుకోవటం కూడా ఇంపార్టెంట్ అండి. ఈ ప్రయత్నం మొదలు పెట్టంగానే మేము వేరే తోట దగ్గర కట్టింగ్స్ తీసుకొచ్చి మేము ఇక్కడ భూమిలో నాటి నారు పెంచుకున్నాం అండి. నారుమడి తయారు చేసుకొని నారు పెంచుకున్నాం. పెంచుకొని మేము సొంతగా పెంచుకున్న నారునే ఇక్కడ తీసుకొచ్చి మా తోటలో తోటేస్తాం. ఇది వెరైటీ వచ్చేసి తైవాన్ పింక్ రెడ్ అండి. ఈ తైవాన్ పింక్ రెడ్ కాయలు బాగా లావుగా ఉంటాయి, మొక్క ఎండకి తట్టుకుంటుందండి. అందువల్ల ఈ వెరైటీ సెలెక్ట్ చేసుకున్నాం. ఇంతకుముందు నేను వేసిన తోటలో అమెరికన్ బ్యూటీ వేసామండి. అమెరికన్ బ్యూటీ వెరైటీ వేసాం కాబట్టి ఇంకొక వెరైటీ వేద్దామని చెప్పి ఇప్పుడు ప్రస్తుతం తైవాన్ పింక్ వేస్తున్నానండి. ఇంకా వెరైటీలు ఉన్నాయి కానీ ఇంకా నేను చదువు చేసి వేయాల్సిన స్థలం ఉంది పక్కనే, దానిలో వేద్దామని ఇప్పుడు ప్రస్తుతం ఈ వెరైటీ వేసానండి. ఈ వెరైటీలో మనం కటింగ్స్ తెచ్చుకొని నాటుకొని ఆ నారదిబ్బలో తెగుళ్ళు రాకుండా ఎరువులు ఈ ట్రైకోమోనాస్, సూడోమోనాస్ ఇట్లాంటివన్నీ కలుపుకొని వేసి వేప నూనె స్ప్రే చేసాం. అప్పుడప్పుడు ఈ ఫంగస్ తెగుళ్ళు కానీ ఇట్లాంటివి ఏం రాకుండా, భూమిలో కూడా తెగుళ్ళు రాకుండా వేపపిండి ఇవన్నీ కలిపాము. చాలా హెల్తీగా ఈ నారుని మేము పెంచుకున్నామండి. హెల్తీగా మేము స్వయంగా పెంచుకున్న నారు తీసుకొచ్చి ఈ రెడీ అయింది కదా, బోదలు వేసాము, స్తంభాలు బాతాం కదండి. ఆ స్తంభాలు బాతిన తర్వాత ఈ ట్రెల్లిస్ మెథడ్లో 2 సాళ్ళు స్తంభానికి అటువైపు 1 సాలు ఇటువైపు 1 సాలు ఉండేటట్టుగా, మొక్కకి 1.5 1.5 అడుగులు దూరం ఉండేటట్టుగా, ఒక స్తంభానికి మధ్యలో 6 మొక్కలు ఇటువైపు 6 మొక్కలు అటువైపు పడేట్టుగా నాటామండి. ఈ మొక్కలు సపోర్ట్ ఉంటే త్వరగా పెరుగుతాయండి. సపోర్ట్ తీసుకొని త్వరగా పెరుగుతాయి కాబట్టి మేము ఏం చేసామంటే ఇనిషియల్గా ఈ కర్రపుల్లలు బాతి కర్రపుల్లలకి ఈ కొసలతోటి కట్టామండి విడిపోకుండా. ఇదేంటంటే ఈ సపోర్ట్ని అంటుకొని పైకి పెరుగుతుంది. ఎందుకంటే క్రీపింగ్ క్యాక్టస్ కదా ఇది, అందువల్ల ఏంటంటే క్రీప్ చేస్తూ ఉంటుంది పైకి. ఇది ఇవి స్టిక్స్ అటు ఇటు చెదిరిపోకుండా ఉండటానికి ఒక తీగ కట్టామండి. ఆ స్తంభాలన్నింటినీ బైండ్ కలుపుతూ ఒక తీగ కట్టాము. తీగ కట్టి ఆ తీగకి ఈ స్టిక్స్ మనం ఫిక్స్ చేసాం. తాడు పెట్టి కట్టేసి గాలికి కానీ వర్షానికి కానీ ఇవి అటు ఇటు జరిగిపోకుండా ఫిక్స్ చేసేసాం అన్నమాట. ఈ మొక్కలు ఇప్పుడు ఏంటంటే ఈ సపోర్ట్ని బేస్ చేసుకొని గ్రో అవుతూ ఉంటాయండి. గ్రో అవుతా పైకి వచ్చేస్తాయి. ఈ పెరిగే క్రమంలో పక్కన చిన్న చిన్న బ్రాంచెస్ వస్తూ ఉంటాయండి. ఈ బ్రాంచెస్ అన్నీ మనం తీసేయాలి. అప్పటికప్పుడు తీసేస్తూ ఉంటే మొక్క వేపుగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట. ఆ బ్రాంచెస్ మనం అట్లానే వదిలేసామనుకోండి మొక్క గ్రోత్ చాలా స్లో అవుద్ది అనమాట. అందువలన మనం మొక్కలు తీసేసుకుంటా ఉండి అవసరాన్ని బట్టి వాటర్ ఇచ్చుకుంటా మధ్య మధ్యలో ఎరువులు సేంద్రీయ ఎరువులు ఎక్కువగా వాడటం మేలండి. దీనికి అంతగా మన సింథటిక్ ఫెర్టిలైజర్స్ అవసరం ఉండదు. ఈ దెబ్బ ఎరువులే ఎక్కువగా వాడుకుంటూ ఉంటాం. ఇవి పైకి వచ్చిన తర్వాత ఇక్కడ ట్రెల్లిస్ ఏర్పాటు చేస్తామండి. ఈ ట్రెల్లిస్ ఇక్కడ నుంచి ఒక యాంగులర్ బిగించి ప్రతి స్తంభానికి పైన టాప్లో బెజ్జాలు ఉన్నాయండి. ఈ బెజ్జాలకి యాంగులర్స్ బిగిస్తామండి. యాంగులర్స్ బిగించి అటు 1 3 వైర్లు ఇటు 1 3 వైర్లు ఉండేట్టుగా చివరిదాకా మనం
కడతా ఉండేది. కట్టుకున్న తర్వాత ఈ పైకి వచ్చిన మొక్కలు పైన మనం ప్రూనింగ్ చేస్తూ ఉండే, ప్రూనింగ్ చేసిన తర్వాత బ్రాంచెస్ వస్తాయి. ఆ ప్రూనింగ్ చేసి బ్రాంచ్ వచ్చే క్రమంలో పైన మనం మూడు తీగలు ఇచ్చిన సపోర్టు బేస్ చేసుకుని అవి కిందకి పెరుగుతాయండి, మళ్ళీ కిందకు వచ్చేస్తాయి అన్నమాట. 8 to 10 months క్రాప్ స్టార్ట్ అవుద్దండి, బడ్స్ వస్తాయి, ఫ్లవరింగు ఫ్రూటింగు అంతా స్టార్ట్ అవుద్ది అన్నమాట. ఈ మొదటి 8 నెలలు 10 నెలలు మొదటి సంవత్సరం అంతర పంటలు వేసుకుని అంతర పంటల ద్వారా కొంత ఆదాయాన్ని పొందొచ్చండి. ఈ మనం తోట వేయటానికి కావాల్సిన నేలలు సెలెక్ట్ చేసుకునే క్రమంలో మనకి నీరు నిల్వనే పొలం అవ్వాలండి. అది నల్ల నేలైనా ఎర్ర నేలైనా లూమి సాయిలు ఏవైనా పనికి వస్తాయండి. కాకపోతే ఏంటంటే చౌడు ఉండకూడదు, చౌడు నేలలు సక్సెస్ కావండి. చౌడు నేలలు ఉండకూడదు, నీళ్లు నిలబడే నేలలు కూడా పనికిరావండి. నల్ల నేల అయితే బాగా రైజ్డ్ బెడ్స్ వేసుకోవాలి, ఎర్ర నేల అయినా బెడ్స్ వేసుకోవాలి, కానీ నల్ల నేలలో ఇంకా ఎక్కువ రైజ్డ్ బెడ్స్ వేసుకోవాలండి. ఎందుకంటే అక్కడ వాటర్ హోల్డింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటుందండి నల్ల నేలకి. అందువల్ల ఎత్తు తక్కువ ఉంటే ఆ నీళ్లు పీల్చుకొని ఎక్కువ కాలం తేమండి, వేరుకుళ్ళు తెగుళ్ళు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుందండి. రైజ్డ్ బెడ్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆ నీరు అంతా వర్షానికి వచ్చిన నీరు అంతా వెళ్ళిపోతూ ఉంటుంది ఎప్పటికప్పుడు. అందువల్ల బెడ్స్ తగినంత తేమతోనే ఉంటాయండి, పూర్తిగా తేమ లేకుండా మొక్క ఏపుగా బాగా పెరగడానికి దృఢంగా ఉపయోగపడుతుందండి. అందువల్ల నేలలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు చౌడు ఉండకూడదండి, చౌడు భూములు పనికిరావు. నీళ్లు నిలబడి ఎక్కువసేపు పోకుండా ఉండే నేలలు కూడా పంటను దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ రెండు విషయాలు దృష్టిలో పెట్టుకొని మనం నేల సెలెక్ట్ చేసుకుంటే నల్ల నేలలు అయితే ఎక్కువ బోదలు ఎత్తు బోదలు వేసుకోవాలి, ఈ ఎర్ర నేలలో మీడియంగా బోదలు వేసుకున్న సరిపోద్దండి. తర్వాత మనం 2 నెలలకు 1 దీనికి ఎరువు ఇచ్చుకుంటూ ఉంటే 8 months to 10 months ఏపుగా పెరిగి బ్రాంచెస్ వచ్చేసి బ్రెడ్స్ అన్నీ వచ్చేస్తాయండి. దీనికి మెయిన్గా ఎక్కువగా వచ్చే తెగుళ్ళు కూడా ఏమి ఉండవండి. మనం ఎరువు ఎక్కువ సప్లై చేస్తూ ఉంటే మనం వర్షాలు అధికంగా ఉన్నప్పుడు ఏదైనా నీరు ఎక్కువగా నిలబడితే వేరుకుళ్ళు తెగులు వస్తుందండి, వేరుకుళ్ళు తెగులు వస్తాయి. అట్లాంటప్పుడు మనం ఏం చేయాలంటే వేప నూనె స్ప్రే కానీ వేపపిండి ఇవన్నీ భూమిలో కలుపుకోవచ్చు. ప్లస్ మనకి ఈ బ్లైటెక్స్ ఇలాంటి స్వల్ప మోతాదులో స్ప్రే చేసి అది నివారించుకోవచ్చండి. అట్లానే ట్రైకోమోనాస్ జీవ ఎరువులు వేసి వీటిని మనం కాపాడుకోవచ్చండి. పైకి వచ్చేసరికి పూతలు వచ్చేసరికి మనకి తొలి సంవత్సరంలో ఏంటంటే కొంచెం ఈ కొమ్మ పెరిగేటప్పుడు లద్దె పురుగు వస్తానికి అవకాశం ఉంటుందండి. లద్దె పురుగు కొంచెం చీమలు వస్తాయండి, ఆ టిప్పు తినేస్తాయి అన్నమాట. ఆ టిప్పు తినేస్తే ఏమవుతుందంటే మళ్ళీ గ్రో అవ్వటం స్టార్ట్ చేయాలంటే టిప్పు పోయినా కొత్తగా టిప్పు ఏర్పడి పెరగాలంటే 15 డేస్ టైం తీసుకుంటుందండి. అందువల్ల ఏంటంటే లద్దె పురుగులు చీమలు ఇలాంటివి లేకుండా ముందుగానే మనం నివారణ చర్యలు తీసుకుంటా ఉంటే వాటి తాకిడికి గురి కాకుండా మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుంది. తక్కువ సమయంలో మినిమం సమయంలో పైకి వచ్చేసి పెరిగేస్తుందండి. లద్దె పురుగు 2 సంవత్సరం నుంచి ఆశించదు, 2 సంవత్సరం కాపు వచ్చేస్తుంది. మనకి ఈ ట్రెల్లిస్ విధానంలో మామూలు టైర్లు కానీ చక్రాలు కానీ బిగించి చేసే 2,000 మొక్కలు పడితే ఎకరానికి, దీనిలో మనం 4,000 మొక్కలు నాటుకోవచ్చండి. అందువల్ల ఎక్కువ మొక్కలు ఉంటాయి కాబట్టి ఈల్డింగ్ కూడా ట్రెల్లిస్ విధానంలో ఎక్కువగా వస్తుందండి. ఈ మొదటి సంవత్సరం 2-3 టన్నుల దాకా తీసుకోవచ్చు. రెండో క్రాప్ అంటే థర్డ్ ఇయర్, తోట వేసిన థర్డ్ ఇయర్ 5-6 టన్నుల దాకా వస్తుంది. ఫోర్త్ ఇయర్ నుంచి మన అబౌట్ 10 టన్స్, ఎకరానికి 10 టన్నుల కంటే ఎక్కువే వచ్చే అవకాశం ఉంటుందండి. మనం చేసే కృషిని బట్టి సాగుబడి విధానాలను బట్టి మ్యాక్సిమం ఈల్డింగ్ ఆ ఫోర్త్ అంటే థర్డ్ క్రాప్ నుంచి 25 ఇయర్స్ కంటిన్యూగా వస్తూనే ఉంటుందండి. ఈ పంట 30 ఇయర్స్ ఈ మొక్క లైఫ్. అందువల్ల ఏంటంటే ఒక కుర్రవాడు కనుక 25 ఏళ్ల వయసులో ఈ తోట వేసుకుంటే అతడు వృద్ధుడైన దాకా నెలసరి జీతం వచ్చినట్టుగా సీజన్ మొత్తం ఎకరానికి 10 లక్షల నుండి 15 లక్షల దాకా ఇప్పుడున్న రేట్ల ప్రకారం సంపాదించగలుగుతాడండి. సో మనం చేసుకునే విధానాలు సక్రమంగా జాగ్రత్తగా చేసుకుంటే మంచి ఈల్డింగేనండి. కాకపోతే ఈ తోట వేయటానికి ఏంటంటే 8 లక్షల దాకా ప్రస్తుతం పెట్టుబడి అవుతుందండి. ఈ పెట్టుబడి అంతా కూడాను మనం మొక్క వేసి తోట డ్రిప్పులు వేసి అంతా రెడీ చేసేటప్పటికే ఈ 8 లక్షలు పెట్టుబడి పెట్టాల్సి వస్తుందండి. అందువల్ల ఏంటంటే ఈ పెట్టే పెట్టుబడి మొత్తం 1-3 నెలల్లోనే అయిపోద్ది మనం తోట వేయడంతో. ఇక అక్కడి నుంచి 1st ఇయర్ ఆదాయం ఏం పెద్దగా ఉండదు, అంటే అంతర పంటల్లో లాభం వచ్చేదే కానీ ఇక మిగతా ఆదాయాలు ఏముండవండి. అందువల్ల ఏంటంటే ఈ 8 లక్షలు మనకి 10 లక్షలు పూర్తిగా మన చేతికి రావడానికి 3 ఇయర్స్ పడుతుందండి. మన రైతులు ఎవరైనా ఈ ప్రభుత్వ సహాయం ఉంటే ఓకే, లేకపోతే ఈ పరిస్థితి 3 సంవత్సరాల దాకా తట్టుకొని ఈ పెట్టుబడికి మనం ఇబ్బంది పడకుండా ఉండే విధంగా ఇతర కార్యక్రమాలు హ్యాంపర్ అయ్యే విధంగా కాకుండా అంత వెసులుబాటు ఉన్నవాళ్లే వేసుకోవటం ఉత్తమం అండి నా అభిప్రాయం.
సరే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వేయచ్చు, రిస్క్ తీసుకునైనా అది వేరే విషయం. ఇది ఆర్థికంగా అయితే ఈ విధంగా ఉంటుందండి. తర్వాత గవర్నమెంట్ కూడా కొన్ని కార్యక్రమాలు ఈ డ్రిప్కి కానీ ఈ మల్చింగ్ షీట్లకు కానివ్వండి, వీటికి కొన్ని కొన్నిటికి సబ్సిడీలు ఇస్తున్నారండి. ఇప్పుడే ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, భవిష్యత్తులో ఇంకా ఏదైనా స్పీడ్గా రావచ్చు, అమౌంట్ కూడా ఎక్కువ రావచ్చు, ఏమో తెలియదు, మనం చెప్పుకోలేము. కాబట్టి దీని మీద వచ్చే ఆదాయాన్ని మనం వేస్ట్ చేసుకుంటే ఖర్చు అయితే ఏంటంటే 8 లక్షల దాకా ఉంటుందండి. తర్వాత ప్రతి సంవత్సరం ఒక 50 నుంచి 60 వేల వరకు కలుపులు తీయటం కానివ్వండి, ఎరువులు వేయటం కానివ్వండి, అంతర్సేద్యం కానివ్వండి, ఇట్లాంటి వాటికి ఖర్చు అవుతుందండి. ఇప్పుడున్న రేట్ల ప్రకారం, ఇప్పుడున్న రేట్ల ప్రకారం కూడా మనం 15 టన్నులు 12 టన్నులు అట్లా పండించుకుంటే కనీసం ఒక 80 రూపాయల మినా 12 96 10 లక్షలు ఒక ఎకరానికి సాధించవచ్చండి. లేదు అలా కాకుండా మనకి ఓన్గా సెల్ఫ్ మార్కెటింగ్ కనుక చేసుకోగలిగితే మనం ఏదైనా మంచి సెంటర్ చూసుకొని మనం ఒక స్టాల్ పెట్టుకొని ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందండి. ఎంత వస్తుంది అనేది అది చెప్పలేం కానీ మనం అమ్మేదాన్ని బట్టి 150 అమ్మచ్చు 200 అమ్మచ్చు కాబట్టి అది ఎక్కువ మినిమంగా ఆదాయం ఏంటంటే హోల్సేల్ మార్కెట్గా మనం బే చేసుకుని మాట్లాడుకుంటే 80 రూపాయల నుంచి 100 రూపాయల లోపు వస్తే ఇప్పుడు ప్రజెంట్ కండిషన్స్ని బట్టి మనకి 12 టన్నులు 10 టన్నులు పైన పండించుకుంటే 9 లక్షలు 10 లక్షలు అట్లా ఆదాయం వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయండి. ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరైనా దాన్ని తట్టుకోగలిగిన వాళ్ళు, వేరు చేయగలిగిన వాళ్ళు వేయొచ్చండి. మంచి పంటే ఫ్రూట్ కూడా చాలా ఆరోగ్యవంతమైనది. ఫ్రూట్ని గురించి చెప్పాలంటే ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి వృద్ధుల దాకా అన్ని వయసుల వారికి అన్ని రకాలుగా ఉపయోగపడే పండండి. అందువలన దీనికి ఉన్న సుగుణాలను బట్టి దీన్ని ఈ డ్రాగన్ ఫ్రూట్ని సూపర్ ఫుడ్ క్వాలిటీస్లో చేర్చారండి. ఈ గర్భిణీ స్త్రీలకు కానీ ఏదైనా ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు, ఏదైనా జ్వరాన బారిన పడి వీక్ అయిన వాళ్ళు వీళ్ళందరికీ ఏంటంటే ఈ ఫ్రూట్ తక్షణమే శక్తినిస్తుందండి. ఈ దీనిలో విటమిన్లు, మెగ్నీషియం, పొటాషియం, కాల్షియం పుష్కలంగా ఉన్నాయండి. అట్లానే సీడ్లో ఉన్నటువంటి విత్తనాల్లో ఒమేగా 3 ఒమేగా 9 ఉన్నాయండి. ఇవి గుండెకి సక్రమంగా పనిచేయడానికి పనిచేస్తాయండి. ఈ షుగరు బీపీ ఉన్న వాళ్ళకి దీనిలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ కాబట్టి షుగర్ ఉన్నవాళ్ళు కూడా రోజు ఒక ఫ్రూట్ తినొచ్చండి స్నాక్ టైంలో. అలానే బీపీ ఉన్న వాళ్ళకి పొటాషియం ఎక్కువగా ఉంది కాబట్టి బీపీ కంట్రోల్కి కూడా బాగా ఉపయోగపడుతుందండి. రక్త వృద్ధి ఎక్కువగా ఉంటుంది. గర్భిణీ స్త్రీలు కానీ చిన్నపిల్లలకు కానీ ఈ ఫ్రూట్ పెడితే రక్తవృద్ధి జరుగుతుంది. అలాగే డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళకి ఈ ఫ్రూట్ తింటే 24 గంటల్లో సెల్స్ పెరుగుతున్నాయని డాక్టర్లే చెప్తున్నారు. సో అన్ని విధాలుగా దీనికి పీచు పదార్థం ఎక్కువగా ఉందండి. మలబద్ధకం ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుద్ది. అట్లానే వృద్ధులకు కూడాను ఈ గుండె జబ్బుల వాళ్ళకి వీళ్ళందరికీ కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఆరోగ్యవంతమైన ఫ్రూట్ కాబట్టి అందరూ వాడుకోవచ్చండి. ఈ వ్యవసాయంలోకి రాకముందు నేను చిన్నప్పుడు మాది వ్యవసాయ కుటుంబమే కానండి, కొన్ని పొలం పనులకి అది అటెండ్ అయ్యేవాడిని. తర్వాత నేను చదువు పూర్తయ్యాక నేను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్లో డిప్యూటీ పారామెడికల్ ఆఫీసర్గా రిటైర్ అయ్యానండి సర్వీస్ చివరిలో. ఆ సర్వీస్ అయిపోయిన తర్వాత ఈ ఫ్రూట్ని గురించి తెలుసుకుని దీనిని చాలా ఆరోగ్యమైనంత ఫ్రూటు, ప్లస్ కెమికల్స్ వాడే పని లేదు, చెట్టునే సహజంగా పండుతుంది కాబట్టి చాలా ఆరోగ్యవంతమైంది. మిగతా ఏ ఫ్రూట్స్ తీసుకున్నా మామిడి, అరటి ఇట్లాంటివన్నీ తీసుకుంటే స్ప్రే చేస్తున్నారండి పండటానికి. అందువలన ఏమవుతుందంటే ఆ కెమికల్స్ అన్నీ ఎక్కువగా ఆహారంలో ఎక్కువయ్యేసరికి ఈ క్యాన్సర్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇది తెలుసుకొని నేను ఈ ఫ్రూట్ పండిద్దాము. ఇది ఏంటంటే ఎక్కువ మంది మనుషులతో కూడా అవసరం లేదు, ఎక్కువ కెమికల్స్ మనం వాడే పని లేదు. సో చాలా ఆరోగ్యవంతమైన హెల్దీ ఫ్రూటు, మేనేజ్మెంట్ కూడా తేలిగ్గా ఉంటుందని భావించి ఈ ఫ్రూటు సాగు అనేది ఎంచుకున్నానండి. ఎంచుకున్న తర్వాత మొదట 3 ఎకరాల్లో నేను రింగ్ సిస్టంలో వేశానండి. అది ఇప్పుడు పంటకు వచ్చేసింది. సాగు 3 సంవత్సరాల నుండి సాగు చేస్తున్నాం, ఇప్పుడు పంట వస్తుంది. ఇప్పుడు దీన్ని ట్రెల్లిస్ విధానంలో బాగా దిగుబడి ఉంటుంది, ఎక్కువ మొక్కలు ఉండటం వలన అనే ఉద్దేశంతో ఒక 2 ఎకరాల్లో ట్రెల్లిస్ విధానంలో సాగు చేస్తున్నానండి. అంతా ఇది ఇప్పుడు మనం మొదలుపెట్టాం కాబట్టి నెక్స్ట్ ఇయర్కి కాపుకొచ్చేస్తుంది. నెక్స్ట్ ఈ రోజులకల్లా దీనిలో మనం ఆర్జించవచ్చండి. ఇక అయితే ఇంకొక 3 ఎకరాలు 3.5 ఎకరాలు సీతాఫలం వేశానండి. అన్నీ ఒకే వెరైటీ ఎందుకులే, కొంచెం మారుద్దాం అని చెప్పేసి అది జనవరిలో ఆఫ్ సీజన్లో వస్తుందండి. అవి మహారాష్ట్ర నుంచి మొక్కలు తెప్పించి ఇక్కడ నాటామండి 2వ సంవత్సరం. నెక్స్ట్ ఇయర్ ఇది కాపుకొచ్చేస్తుంది. స్వల్పంగా వస్తుంది నెక్స్ట్ ఇయర్ చెట్టుకు ఒక 5 కిలోలు చొప్పున. ఆ తర్వాత 4th 5th ఇయర్లకు వచ్చేసరికి 20 కేజీస్ 25 కేజీస్ మ్యాక్సిమం రీచ్ అవుద్ది. ఆ విధంగా నేను సాగు ప్రయాణం చేస్తున్నానండి. హార్టికల్చర్ వాళ్ళని కూడా సంప్రదించామండి ఈ క్రాప్ వేసే సందర్భంగా. వారు కూడా బాగా సహకరించారు. దీనివలన ప్రభుత్వం నుంచి వచ్చే సబ్సిడీలు కానీ అవన్నీ రావడానికి కూడా సహకరించారు. మాకు
మా హార్టికల్చర్ ఆఫీసర్ ఉన్నారు, వారు మాకు ఏదైనా సలహాలు అవసరమైనప్పుడు వెంటనే మేము ఒక వీడియో కాల్ చేసి చెట్టు దగ్గర నుంచి ఫోటోతో సహా చూపించి ఈ సలహాలు అడిగితే వెంటనే మాకు సలహాలు చెప్తున్నారండి. దానికి కావాల్సినటువంటివి తెచ్చుకొని దీన్ని నివారణ చేసి సక్సెస్ఫుల్గా నేను దీన్ని పండిస్తున్నాను. ఇప్పటిదాకా ప్రభుత్వ సహకారం కూడా బాగా ఉంది. నాకు 180,000 సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నేషనల్ హార్టికల్చర్ మిషన్ ద్వారా సబ్సిడీ వచ్చిందండి ఆ తోటకి, ముందేసిన తోటకి. అలానే ఇప్పుడు డ్రిప్ కూడా రాయించాం, డ్రిప్ కూడా వస్తుందంటున్నారు, కొంచెం మేబీ రావచ్చు. మళ్ళీ అలానే మల్చింగ్ షీట్ కూడా సబ్సిడీలు ఇస్తున్నారు. వాడు హార్టికల్చర్ వాళ్ళు ఫోన్ చేసే చెప్పారు అసలు మాకు, ఏమంటే మీరు ఫలానా ఫలానా పేపర్స్ తెచ్చుకుంటే మీకు ఆ మల్చింగ్ షీట్కి సంబంధించిన మీరు కొన్న బిల్స్ అన్నీ తీసుకొచ్చుకుంటే దానికి సంబంధించిన సబ్సిడీ కూడా శాంక్షన్ చేపిస్తాము, మీరు తెచ్చుకోండి అని కూడా వాళ్ళు చెప్పారండి. ఆ విధంగా ప్రభుత్వ సహకారం, మా సొంతగా మేము ఎక్వైర్ చేసిన నాలెడ్జి, ఈ అన్నింటినీ కలిపి సక్సెస్ఫుల్గా నేను నడుపుతున్నానని అనుకుంటున్నానండి. డ్రాగన్ ఫ్రూట్ సాగు చాలా మేలు అండి, ఉపయుక్తకరం కూడాను. ఒకసారి వేస్తే మనం మన పిల్లలు కూడా దీన్ని ఫలసాయం అనుభవిస్తారండి. మనం ఏంటంటే ఒక ఫిక్స్డ్ ఇన్కమ్ పర్మనెంట్గా ఒక 25 ఇయర్స్ ఏర్పాటు చేసినట్టే ఈ తోట వేస్తే. ఇది దృష్టిలో పెట్టుకొని ఎవరైనా కూడాను దీన్ని వేసుకోవచ్చండి. వేసేటప్పుడు కొంచెం పెట్టుబడి కూడా బాగానే ఉంటుంది, ఒక 8 నుంచి 10 లక్షల దాకా అవుతుంది. ధరవరలను బట్టి మారుతూ ఉంటుంది కదా పెట్టుబడి కాస్టు. తోట వేసుకున్న తర్వాత 2వ సంవత్సరం నుంచి మనకి ఆదాయం స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు మార్కెటింగ్ కూడా బాగానే ఉంది. ఈ లోకల్గా అమ్ముకునే వాళ్ళు కొంటున్నారు, పై మార్కెట్లో వాళ్ళు కూడా కేజీ 100 రూపాయల నుంచి 120-110 రూపాయల దాకా, ఆ సందర్భాన్ని బట్టి మేబీ ఒక్కొక్కసారి 90 కూడా కావచ్చు. ఇప్పుడు ప్రస్తుతం ఆ రేట్ల ప్రకారంగా మనకు నడుస్తుందండి. దాని ప్రకారంగా దృష్టిలో పెట్టుకుంటే దీర్ఘకాలిక పంట కాబట్టి ఎవరైనా వేసుకోవచ్చు, తక్కువ మెయింటెనెన్స్, మన ఒక్కొక్కళ్ళు సొంతగా కూడా మెయింటైన్ చేసుకోవచ్చు అండి. మనుషులు లేకుండా 2-3 ఎకరాలు అయితే ఒక్కళ్ళైనా మెయింటైన్ చేసుకోవచ్చు, అవసరమైనప్పుడు 4 మనుషుల్ని పిలుచుకొని. సో ఇది ఎవరైనా వేసే ఉద్దేశం ఉన్నవాళ్ళు ఉంటే హ్యాపీగా ఇది వేయొచ్చు అండి. మీ అభిప్రాయాలు తెలియజేయడానికి మా చిరునామా డైరెక్టర్, దూరదర్శన్ కేంద్రం పున్నమ్మతోట విజయవాడ 520010. మా కార్యక్రమంపై మీ అభిప్రాయాలు తెలియచేయడానికి జీమెయిల్ ddsaptagiri.vja@gmail.com, ఫేస్బుక్ www.facebook.com/ddsaptagiri, twitter.com/ddsaptagirivijayae, ఇన్స్టాగ్రామ్ www.instagram.com/ddsaptagiri, యూట్యూబ్ www.youtube.com/c/ddsaptagiri.